స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జనసేన ప్రజాకోర్టుల వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి అరాచకాలకు వ్యతిరేకంగా తొందరలోని జనసేన ఆధ్వర్యంలో ప్రజాకోర్టులు ఏర్పాటు చేయబోతున్నట్లు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు ప్రజా కోర్టులు అన్నది మావోయిస్టుల పదజాలం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మావోయిస్టులు ప్రజా ప్రజాప్రతినిధులపైనో లేకపోతే స్థానిక నేతలపై ఉన్న ఆరోపణలపైనా విచారణ చేస్తారు మావోయిస్టులు నిర్వహించే ప్రజా కోర్టులు చట్టవిరుద్ధం వీటిని పోలీసులు అనుమతించరు విచిత్రం ఏమిటంటే తాము ఏ గ్రామంలో అయితే ప్రజా కోర్టులను నిర్వహించాలని అనుకుంటున్నారో ఆ గ్రామానికి మాత్రం మాత్రమే తెలిసేట్లుగా మావోయిస్టులు జాగ్రత్తలు తీసుకుంటారు సాధారణంగా ఎవరి విషయంలో అయితే ప్రజా కోర్టును ఏర్పాటు చేశారో వాళ్ళకి వార్నింగ్ ఇవ్వటమో లేకపోతే అక్కడికక్కడే శిక్ష వేసేయటమో జరుగుతుంది ఈ మధ్య జరిగిన ప్రజా కోర్టు అంటే అరకు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే శివేరి సోమాను మావోయిస్టులు కాల్చి చంపేయటమే మావోయిస్టులు నిర్వహించే ప్రజా కోర్టులో విచారణ ఉండదు వాదనలు ఉండవు కేవలం ఆరోపణలు వినిపిస్తారు తీవ్రతను బట్టి వెంటనే శిక్షను అమలు చేసేస్తారు అందుకనే మావోయిస్టులు నిర్వహించే ప్రజాకోర్టులంటే నేతల్లో అంత భయం మరి తాజాగా పవన్ చెప్పే ప్రజాకోర్టులు మాటేమిటి తొందరలో మొదలవ్వబోయే ప్రజాకోర్టులను ఎలా నిర్వహిస్తారు వైసీపీ నేతల అక్రమాలు అవినీతి దోపిడీపై ప్రజలకు తెలియచేయటానికే ప్రజాకోర్టులు నిర్వహించబోతున్నట్లు చెప్పారు దీనికి ప్రజాకోర్టులనే పేరెందుకు ఇప్పుడు పవన్ ఊరూరా తిరిగి చేస్తున్నదే ఇదే కదా వారాహి యాత్ర కావచ్చు మరో యాత్ర కావచ్చు పవన్ పర్యటనల్లో చేస్తున్నదంతా ఇదే కదా పవన్ ఎక్కడ మాట్లాడినా ఏమి మాట్లాడినా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే కదా మాట్లాడుతున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనాలను చైతన్యవంతులను చేయటం కోసమే కదా ప్రత్యేకించి వారాహి యాత్రలను చేస్తున్నది ఇన్ని రకాలుగా ప్రభుత్వాన్ని ఒకవైపు ఎండగడుతూ మళ్లీ ప్రత్యేకించి ప్రజా కోర్టులు ఎందుకు నిర్వహించాలని అనుకుంటున్నారో పవనే చెప్పాలి ప్రజా కోర్టులు అనగానే అది నెగిటివ్ గా వెళ్లిపోతోంది జనాల్లో దాని నిర్వహణ విషయంలో పోలీసులతో ఘర్షణ మొదలవుతుంది జనసేన నేతలకు మళ్లీ అది లాన్ డార్టర్ సమస్యకు దారితీస్తుంది ఇదంతా అవసరమా పవన్ కు ఇప్పుడు చేస్తున్నట్లుగానే చేసుకుంటూ పోతే సరిపోదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఊరికి సంబంధించిన సమస్యలను ఇతర వార్తలను నైన్ ఫోర్ ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ సిక్స్ త్రీ టూ వన్ నెంబర్ కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం